ఎనీ వన్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఆర్ యునో రెస్పాన్స్ మీకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి, మీ ఫ్యామిలీ నుంచి కానీ బయట నుంచి కానీ ఏదైనా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బయట నుంచి ఒక రెస్పాన్స్ వస్తున్నప్పుడు, అలాంటిది ఏదైనా షేర్ చేసుకుంటారా? 100%. నేను ఫ్రాంక్లీ ఐ థింక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ ఒకటి మా కజిన్స్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది అందులో పెట్టాను, అండ్ మా చరణ్ ఎక్కువ వాట్సాప్ యూస్ చేయడు, సో తను లేడు అందులో. సో అది కాకుండా మొత్తం రిలీజ్ అయిపోయింది, ఇట్ వెంట్ ఆఫ్ టు ది ఆడియన్స్, వి వెంట్ టు స్పెయిన్. స్పెయిన్ లో ఉన్నప్పుడు ర్యాండమ్ గా అర్ధరాత్రి ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు, ఫ్రమ్ మై బ్రదర్, అండ్ హీస్ లైక్, నువ్వు ఏం చేసావు, నాకు ఎందుకు ఇంతమంది కాల్ చేసి మీ సిస్టర్ అక్కడ సిరీస్ చేశారు, చాలా బాగుంది, వాట్ ఈస్ దిస్ స్నేహ, ఐఎమ్ లైక్ యు వాచ్ నో ప్లీజ్. సో ఐ థింక్ ర్యాండమ్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో, ఎందుకంటే రిలీజ్ అయిపోయి అప్పటికే ఐ థింక్ 2.5 వీక్స్ అయింది, 2.5 వీక్స్ తర్వాత హీస్ కాలింగ్ అండ్ టెలింగ్ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ ఆర్ సేయింగ్ ఏ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇస్ టూ గుడ్, చాలా బాగుంది, మీ సిస్టర్ అసలు ఎరగి తీసారు అంటే ఏమైనా తీసా నీ ఒకసారి నాకు చెప్పు అంటే లైక్ ఓ మై గాడ్, ఇట్ ఇస్ సచ్ ఎ నైస్ ఫీలింగ్ బికాస్ నేను ఫోన్ చేసి చూడమంటే డెఫినెట్గా మా కజిన్స్ అందరు మా ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తారు, దే విల్ ట్వీట్ ఇట్ ఆర్ కమెంట్, దే విల్ డూ ఇట్, బట్ ఇట్ రీచింగ్ మై బ్రదర్ రామ్ చరణ్ సో ఆర్గానికలీ, ఐడ్ మిస్డ్ ఆల్ ద ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ మ్యాడ్నెస్, ఇట్ జస్ట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. One more question. సార్ యాక్చువల్గా మీ ముందు సినిమాలు చూసుకుంటే నార్మల్గా అంటే మనిషి ఇది చేయగలడు అనేలాగే తీశారు, లైక్ అంటే ఇది న్యాచురల్గా జరగగలవు అనేలాగే, రిపబ్లిక్ కూడా చూసుకుంటే మన సొసైటీలో జరిగేలాగే. అలాంటి ఐఏఎస్ క్యారెక్టర్ని మీరు ఎప్పుడైనా చూసారా రియల్ టైంలో, అంటే ఎక్కడో దగ్గర పాత్ బ్రేకింగ్ మూమెంట్స్ మీద దీనిలో క్రియేట్ చేయడానికైనా మనకు మైండ్లో ఎక్కడో దగ్గర అది రన్ అవ్వాలి, అలాంటి మనిషిని కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ మీరు చూడాలి, అలాంటి ఐఏఎస్ క్యారెక్టర్ ఎక్కడైనా మీరు చూసారా? Here and there, definitely. For example, I heard a lot, I read about them. Satyendra Dubey, especially Satyendra Dubey story in Bhagat Chadhyano, he was killed. He wrote to the Prime Minister's office about the Golden Quadrangle, highway corruption gurinchi. సీక్రెట్గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరప్షన్ గురించి పంపిస్తే వితిన్ 2 డేస్ హీ వాజ్ కిల్డ్ బై ది గ్యాంగ్స్టర్స్ బేసిక్లీ. సో అంటే ఎక్కడి నుంచి లీక్ అయింది ఇన్ఫర్మేషన్? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే లీక్ అయింది. అంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలో ఒక సిన్సియర్ ఆఫీసర్ని, హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. సో అలాంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు ఏది సిస్టంలో. అంటే ప్రాబ్లం ఏంటంటే నిజాయితీగా బతకాలనుకున్నట్టు నిజాయితీగా బతికే అవకాశం లేకపోవడం అనేది కోర్ పాయింట్ ఆఫ్ రిపబ్లిక్. ఎలా అనిపించింది అసలు పబ్లిక్? యా ద క్లైమాక్స్ ఆబ్వియస్లీ, దేవగడ్డ గారు అన్నారు ఫ్యామిలీలో అందరికి చెప్పేవాళ్ళు, సార్ నాకు కూడా ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా, బికాస్ నేను 99% మా ఫ్యామిలీ ఎవరి మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే చూసేస్తాను, అండ్ బికాస్ ఐ ఆల్సో రియల్లీ రెస్పెక్టెడ్ దేవగడ్డ గారు యాజ్ ఎ డైరెక్టర్, అండ్ ఇట్ ఈస్ మా తేజ్ బాబు సినిమా కాబట్టి వీ వెంట్ మీ అండ్ మై హస్బెండ్ చూస్తున్నాం, అండ్ సారీ సార్ ఐ హ్యావ్ టు సే, నిజంగా మీరు చెప్పినట్టే కోర్ట్ విక్టరీ దగ్గర ఎండ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బిన్ అన్ ఎనీ అదర్ ఫిలిం, బికాస్ మనం చూసిన చాలా సినిమాల్లో హీరో విల్ సాల్వ్ అ ప్రాబ్లమ్ అండ్ దెన్ సే దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, అండ్ బికాస్ ఓకే బికాస్ రిపబ్లిక్ ఇస్ సచ్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్, మీరు నిజంగా ఎండింగ్ చూపించకపోతే, ఎందుకంటే మన సొసైటీ అలాంటిది, యు డూ సంథింగ్ నైస్, ఫ్రాంక్లీ ఐ హవ్ ఆల్సో బిన్ ఇన్ దట్ పొజిషన్, ఎలా అంటే ఇఫ్ అ పోలీస్ పర్సన్ లైక్ అ ట్రాఫిక్ కానిస్టేబుల్ హీస్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్, బెల్ట్ ఎందుకు వేసుకోవట్లేదు, ఎందుకు వేసుకోవట్లేదు, స్పీడ్ లిమిట్ అంటే బై ఇంట్రైనా మరీ ఇంత స్ట్రిక్ట్ అంటాం, అండ్ ఇఫ్ ద సేమ్ పర్సన్ సెస్ ఓకే అమ్మ యాక్చువల్లీ ఇట్స్ ఓకే మీరు వెళ్ళిపోండి అంటే తెలిసి అరే అసలు దర్ నాట్ డూయింగ్ దర్ జాబ్ కరెక్ట్లీ, సో దాట్ హిపోక్రసీ అనేది ప్రతి మనిషిలో మనలోనే ఉంది. సో లైక్ ది ఎండింగ్, ఓకే హీరో హీ సాల్వ్ ద కేస్, బ్యాడ్ పర్సన్ వాళ్ళ ఫాదర్ అయినా కూడా హీ సెంట్ హిమ్ టు ది జైల్, ఓకే ఓవర్, బట్ ద పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్, వీఆర్ తేడా నో, సో వీ విల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్, వీ విల్ యునో గో బ్యాక్ టు స్క్వేర్ వన్, వీ విల్ గెట్ గ్రీడీ ఆఫ్టర్ సమ్ పాయింట్, సో అదంతా ఆయన కోర్టులో ఎండ్ చేస్తుంటే అదంతా ఇట్ వుడ్ హావ్ బిన్ ఎనీ అదర్ ఫిల్మ్, సో యాజ్ అన్ ఆడియన్ ఐ రియలీ ఎంజాయ్డ్ ది ఫిల్మ్,
బట్ దట్ ఎండింగ్ జస్ట్ బ్రోక్ మై హార్ట్ బికాస్ ఆ టైంలో యాజ్ అ ఫ్యామిలీ వీ వర్ వెరీ షేకెన్ వీ డిడ్ంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ అండ్ సినిమా చూసిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి టు గో మీట్ హిమ్ ఇట్ వాస్ నాట్ ఇన్ దట్ పొజిషన్ ఆల్సో రైట్ హీ వాస్ లైక్ ఇన్ కోవిడ్ రూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వీ వర్ నాట్ మీటింగ్ But then I had to call and I had, we told him, and you know, voice note lo, pampicha anamata, the movie chala bagundi, you did very well. So, yeah, it's a great film, but yeah, the ending did shake us a lot. It's a painful delivery. But yeah, I think... Also, probably the timing, just that, yeah. బట్ ఇలాంటివి దేవకట్ట గారికి మాత్రమే సాధ్యం అవుతాయి అలాంటి కాన్సెప్ట్ చెప్పడం కానీ అలాంటి అన్కన్వెన్షనల్ యునో బట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ఫిల్మ్ దట్ వీ టుక్ హోమ్ ఎందుకంటే మై హస్బెండ్ చైతన్య హీ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ పొలిటికల్ ఫిలిమ్స్ మచ్ బెటర్ దెన్ ఐ డూ సో హీ వాజ్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ అండ్ హీ వాజ్ ఆల్సో లైక్ టెలింగ్ హౌ మచ్ హీ లైక్డ్ ఇట్ అండ్ హౌ ఆఫ్ అ జెన్యున్ ఫిల్మ్ ఇట్ ఈస్ అండ్ ఈస్ లైక్ ఇంత రియలిస్టిక్ గా ఎవరు తీరు ఇఫ్ యు ఆర్ లైక్ అ డైరెక్టర్ లైక్ అంతే హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు కదా చాలు ఇంకా ఎండింగ్